నమస్కారం అండి. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో నాకు భయం. ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి. ఎలా చెప్పాలి, ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే బెబ్బా బెబ్బా బెబ్బా. అదే, ఎప్పుడు మిమ్మల్ని చూశాను అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలుకుని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను. మీరు మీరు ఏమంటారు, ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడే చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సమాధానం ఎలా చెప్తుంది? నువ్వు ఒక లెటర్ రాసిస్తే తన మనసులో ఉన్నది తను ఫటఫట రాసిస్తుంది కదా. అది విడితే చెప్పు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. నేను ఏమైనా ఇవ్వనని చెప్పానా? ప్రతిసారి మిస్ అవుతుంది. చెప్పా, పెద్ద చించావు. నిజంగానే చిరిగిపోయింది. చూడు, అతికించి ఎంత భద్రంగా ఉంచాను. ఈ రోజు డెఫినెట్ గా ఇస్తాను. ఆ ఇస్తాం. మొహం చూడు, మొహం. ఎందుకు వచ్చారు? ఆ అమ్మను చూడాలి. కుదరదు, నేను తనతో మాట్లాడాలి. వీలు కాదు. అన్నయ్య, లోపలికి రా. అన్నయ్య, బయట నుంచున్నావేంటి? ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎలా ఉన్నామా? బాగున్నానన్నయ్య. లోపలికి వెళ్ళు. శాలువా వేయంగానే సరికాదు, అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి. ఈ రంగు అయినా చివరిదాకా మార్చుకో. వెళ్ళు. ఏటండి పాంపుట్లా చేయటారు, కాటే లేదట. లోపలికి వెళ్దాం రా. ఎందుకు? ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా. యు నో సమ్ టైమ్ యువర్ కరెక్ట్. ఏమిటన్నయ్య, అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు. అన్నయ్య, ఏమిటి కన్నీళ్ళు? ఏమైంది అన్నయ్య? నువ్వు నా బిడ్డను కాపాడాలి. ఏ, తనకేమైంది చెప్పన్నయ్య. నీకు తెలుసు కదా, నా పంచ ప్రాణాలు తనే. అవును, కానీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. మని మనిషి కన్నా హీనమైన మోహం. నీ మోహం చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను. పట్టుబట్టు కూర్చుంది. ఎన్ని విధాలు చెప్పినా తన పంతం వదిలేయట్లేదు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా ఉంది. నువ్వు పెద్ద మనసుతో నీ కోడలను చేసుకోవాలి. అత్తయ్య, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి. దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు. నాకన్నా వయసులో చిన్నదానమైనా పర్వాలేదు, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. ఏమిటన్నయ్య అది, మరీ చిన్నపిల్లాళ్ళ. దిగులు పడకు, రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకుంటాను. నరసింహ, నీకిష్టమే కదా. నువ్వు చెప్పావుగమ్మా, నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. చాలా సంతోషం బాబు. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు, నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు, కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశయం చేయకు, ఏడవకుండా పెట్టు. పాంపుట్ల చేయటం నోర్మైదా నువ్వు నీ పావును. రెండు రెండు లోపల అడుగుతాను.
కావటానికి అర్థైనా చెప్పుతో కొండెడు పట్టాడినయ్యా. మొహమ్మద్ పట్టుకున్నవాడు అట్ట అడిగినా కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా జడ పదార్థంలో ఎలా ఉంచున్నాడో చూడు. ఆ రోజంతా తల బిరుసుగా మాట్లాడాడు, రేపు ఆయన కూతురు ఎవరికి పెళ్లి చేస్తాడు? ఏవైనా చేస్తాడు. పరువు మర్యాద పోయిన తర్వాత ఇంకా ఆయన ఊళ్ళో తలెత్తుకు తిరగలడా? మనిషికి మాటేనయ్య ముఖ్యం, ఇచ్చిన మాట కాపాడుకోవాలి, కాపాడుకోలేకపోతే ఊరేసుకు చావాలి.